ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నడుస్తూ ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా ఈజీగా గెలుస్తారు, వాళ్ళు పార్లమెంట్లో అడుగు పెడతారంటూ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అందుకనే చాలామంది సీనియర్ నాయకులు ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలంటూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు విహెచ్ కూడా నేను ఖమ్మం నుంచి ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి దిగుతానని చెప్తూ ఉన్నారు. మరొక పక్క డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క భార్య నందిని కూడా ఇక్కడ నుంచే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మరొక పక్క మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఈ పార్లమెంటు స్థానం నుంచే పార్లమెంట్లో అడుగు పెట్టే విధంగా ఆయన అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వ్యవహరిస్తారు, ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఆలోచన చేసి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఆయనకి క్లారిటీ ఇచ్చారు, మీరు అక్కడ పనిచేయండి, మీకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి క్లారిటీ ఇచ్చిందంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చాలామంది పొంగులేటి విషయంలో కూడా సానుకూలంగా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో పొంగులేటికే అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులైతే చెప్పుకుంటూ ఉన్నారు. మరొక పక్క ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరొక పక్క దానికి సంబంధించినటువంటి సన్నాహ కార్యక్రమాలను కూడా ఇటు పొంగులేటి నిర్వహిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు స్థానం మీద దృష్టి పెట్టడం, అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరికి తగిన విధంగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ అదేవిధంగా మరొక పక్క కాంగ్రెస్ అగ్రనేతలు కానీ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.